ఫిబ్రవరిలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు సీఎం కేసీఆర్. మరోవైపు మార్చి 11 నుంచి అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైన సీఎం పలు కీలక సూచనలు చేశారు. గడువులోపు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, వీలైతే ఫిబ్రవరిలోనే ఎన్నికలకు సిద్దంగా ఉండాలని అధికారులకు సూచించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, పంచాయతీలకు ఎన్నికలు, రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ, ఇలాంటి అంశాలపై సీఎం కేసీఆర్ పూర్తి కసరత్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన భేటీలో ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 8684 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా మరో 4000 పంచాయతీల ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం కలెక్టర్లకు తెలిపారు. మార్చి 12 నుంచి రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. మండల, డివిజన్ స్థాయి రెవెన్యూ కోర్టుల స్థానంలో ఇక నుంచి రెవెన్యూ కోర్టు ఒకటే ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉండాల్సిన అవసరం లేదన్నారు. కొత్తగా 443 మండల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సదుపాయం ఉంటుందని సీఎం తెలిపారు. రిజిస్ట్రేషన్ విధానంలో కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ విధానం అమలు చేస్తామన్నారు. భూమి కొనుగోలు చేసిన వెంటనే పాసు పుస్తకాల్లో మార్పులు చేసేలా చూస్తామన్నారు. పాస్బుక్లను కొరియర్ ద్వారా రైతుల ఇంటికే పంపిస్తామని వెల్లడించారు. మార్చి 11 నుంచి అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి వెబ్సైట్లో భూ రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయన్నారు. ఈ వెబ్సైట్ను ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు. మరోవైపు గ్రామ పంచాయతీలకు ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల విధానంపై చర్చిస్తున్నామని, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు కేసీఆర్ తెలిపారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే బడ్జెట్లో గ్రామ పంచాయతీలకు 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించి ఒక వాహనం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ఒక రెవెన్యూ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులందరూ ఒకేరోజు మార్కెట్కు రాకుండా వంతుల వారీగా పంటను సులువుగా అమ్మి డబ్బు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. పాసు పుస్తకాల పంపిణీ, ఆర్థిక సాయం విషయంలో అవకతవకలు, అవినీతికి తావు లేకుండా అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. నెలాఖరులో ముఖ్యమంత్రి మరోసారి కలెక్టర్లతో సమావేశం కానున్నారు.